भारत निपुल कुलमिगा मारबोतुंदी। ई एडादी फिब्रवरी गतंलो एन्नडू लेनंत स्थायिलो उष्णोग्रतलु नमोदयायि। 1877 तर्वात ईसारी गरिष्ट उष्णोग्रतलु नमोदैनट्लु वातावरण विभागं वेल्लडिंचिंदी। ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 29.54 గా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు। అసలు ఉష్ణోగ్రతలు ఈ రేంజ్ లో పెరగడానికి కారణాలు ఏంటి? భారత్ లో వాతావరణ మార్పులు డేంజర్ వెల్స్ మోగిస్తున్నాయి। ఈ ఏడాది ఎండాకాలం భీభత్సంగా ఉండబోతోంది। ఎండలు మండిపోతాయి। అలా ఇలా కాదు, ప్రతి ఇల్లు ఓ నిప్పుల కొలిమిలా మారబోతోంది। ఈ ఏడాది ఫిబ్రవరిలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। 1877 తరువాత ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది। ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 29.54 గా నమోదైంది। वातावरण शाख समाचार मेरे को दक्षिण भारत महाराष्ट्र कोई प्राता मिनहाईस्ते देश मिगलन चोटल वेसविकाल एंडलू बीभत्संगा उड़े अवकाश जनं गड़प दाटाले की पद सारू आलोचा दारुण परस्थित राबोनाई। मध्य भारत दाने आनकोनी नैरुति भाग में मारचि नीचे मे 15 वरकू वड़गाल्पुलु वीचे अवकाश। ఈ రేంజ్ లో ఎండలు మండిపోవడానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు। ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వాతావరణంపై పడుతోంది। ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన అంశం కాదు, అన్ని దేశాల్లోనూ ఈ మార్పులు సంభవిస్తున్నాయి। ఇందులో భాగంగానే భారత్లో కూడా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి। భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు, గతంలో కొన్నిసార్లు ఇంతకన్నా ఎక్కువగా మరికొన్నిసార్లు తక్కువగా కూడా ఉండేది। ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే, అయితే మునుపటికన్నా ఇప్పుడు చాలా వేగంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు। అంతిమంగా ఇది డేంజర్ బెల్స్ మోగిస్తోంది। భూగోళం చరిత్రలో పాతికేళ్ల క్రితం నుంచి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెప్తున్నారు। ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఒక అంచనా। ఈ పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది। గ్లోబల్ వార్మింగ్ కు ముఖ్య కారణాలు ఎడాపెడ అడవుల నరికివేత, పెద్ద ఎత్తున శిలాజ ఇంధనాల వినియోగం అంటున్నారు సైంటిస్టులు। వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి। ఫలితంగా ఆహార భద్రత ఒక సవాలుగా మారుతుంది। ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే గోధుమలు మొక్కజొన్న వంటి పంటల దిగుబడి కొంతమేర తగ్గవచ్చన్నది ఒక అంచనా। ఇదే జరిగితే రానున్న రోజుల్లో పోషకాహార లోపం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లే।